एबी फन बुलेट चैनल नी सब्सक्राइब चेसुकोंडी एंड अंदर उन्न वीडियोस कूडा चूसी आदरिस्तारनि मनस्फूर्तिगा कोरुकुंटानु. सो ऑल ऑफ यू प्लीज डू लाइक शेयर कमेंट एंड सब्सक्राइब टू दी एबी फन बुलेट यूट्यूब चैनल. పర్యావరణాన్ని రక్షించండి, పర్యావరణాన్ని రక్షించండి, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. మరి ఈ మూడవ రోజు ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు మనము ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ లో భాగంగా మన మీరాపూర్ గ్రామానికి రావడం జరిగింది. 25వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మన 7 రోజుల ప్రోగ్రామ్ ఈ గ్రామంలో జరుగుతూ ఉందని మనకు అందరికీ తెలుసు. मरी रोजल कार्यक्रम मुगे इप्ड मूडो रोजु प्लांटेशन प्रोग्रम जो इपटे
ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో మనము మార్నింగ్ అక్కడ గంగమ్మ ఆలయంలో అలాగే శివాలయం దగ్గర మనం ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టేసి రోడ్డుకు ఇరువైపులా ఒక కొన్ని చెట్లు నాటడం జరిగింది. మరి ఇప్పుడే చెప్పారు మన సార్లు ఇక్కడ మరి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనము చూస్తేనక మనం రియల్గా ఈరోజు మనము అనిపించాం. మీరు నీడలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఆ చెట్లు అంటే ఆ టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి చెట్లన్నీ కూడా గుబురుగా పూర్వం పెద్దలు మనలో ఎట్లా ఉంటుందో కూడా మన వారసులకు భావి భారత తరాలకు అందించినట్లయితేనక ఏమి పచ్చటి వాతావరణాన్ని చెట్లు నాటించి ఏమి అందించినట్లయితేనక ఈ ప్రకృతి అనేటువంటి సార్ చెప్పినట్లు ఏమి నాయరెడ్డి సార్ చెప్పినట్లు ప్రకృతి అనేటువంటిది సమతుల్య స్థితిలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందరం కూడా సేఫ్గా ఉంటాం. ఓకేనా? చెట్లు నాటిస్తే మొక్కలు నాటిస్తే పర్యావరణ పరిరక్షణ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాం మనం. ఓకేనా? ఓకే, కాబట్టి థ్యాంక్ యూ. ఇంకా ఒక మొక్కను ఆ జ్ఞాపకంగా నాటుదాం. నేడు నాటిన ఆ మొక్కే భావి తరాల మన వారసులకు జీవనాధారమై నిలుస్తుంది. కాబట్టి ఈ దిశగా మనమందరము ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ చెట్టు పైన ఒక చిన్న పాటను మా పిల్లలతో పాటి మీరు కూడా పలకండి. ఓకే, పోటీ మీకు మా పిల్లలకు. రైట్, ఓకే రైట్, ఓకేనమ్మా, సిద్ధంగా ఉన్నారా? చెట్టమ్మ చెట్టమ్మ పచ్చ పచ్చని చెట్టమ్మ 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 మాకు నీవు ప్రాణమమ్మ పెళ్ళు రెత్తున్నాం. ఇక్కడ ఎన్ని చెట్లు వేశాం, చాలా చెట్లు గ్రౌండ్ అంతా వేశాం, కానీ ఈ రెండు చెట్లు ఆ చెట్లు అంటే సంరక్షణ అనేది కావాలి సెలవుల్లో సంరక్షణ. అట్లా మీరు కూడా బాగా గుర్తు పెట్టుకొని ఇప్పుడు విన్నారు కదా, ఇక్కడ ఆచరణలో చేసే చూడాలి కూడా మాట్లాడవలసింది. అందరికి నమస్కారములు. మన రాణి నిర్మల దేవి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో జాతీయ సేవా కార్యక్రమం అనేది 7 రోజులు అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు ఇనాగ్రేషన్ డే చేసుకున్నాము, మరియు 2వ రోజు రోడ్డు శుభ్రత మరియు పరిశుభ్రత కార్యక్రమం చేసుకున్నాము. అలాంటిది 3వ రోజుకి మనము వచ్చాము. ప్లాంటేషన్ డే అంటే చెట్లను నాటడం వలన ఒక మానవాళిని నేటి సమాజంలో బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఒక చెట్టును మనం పెంచడం వలన ఆ నీడ వలన నేటి రోజుల్లో 4 బతుకుతున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా నా తోటి మిత్రులకు మరియు చిన్నపిల్లలకు చెప్పేది ఏమిటంటే, ఈ సమాజంలో ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్ ద్వారా చెట్లు అనేది లేవు. కానీ పోయిన కాలంలో అయితే పల్లెటూర్లలో నేను చూసిన పల్లెటూర్లలో అయితే ఎక్కువ చెట్లు ఉండటం వలన ఆక్సిజన్ ఆ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఎంతో మంది మానవాళి తమ యొక్క పంటలను తమ యొక్క సైవిధ్యాన్ని చేసుకుంటున్నారు. ఇప్పుడు సమాజంలో అలాంటిది లేవడం వలన రైతాంగం బాగా తీవ్రంగా పెరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ముఖ్యంగా ఈ చెట్టు నాటడం వలన మన ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టగలుగుతాం సార్. ముఖ్యంగా ఈ యొక్క మీనాపురం మండల పరిషత్ పాఠశాల ఆతిథ్యాన్ని ఇచ్చిన వెంకటేశ్వర రెడ్డి సార్ గారికి మరియు నాగిరెడ్డి సార్ గారికి ముఖ్యంగా మా ధన్యవాదములు మా విద్యార్థుల తరఫున. అలాగే సార్ వాళ్ళు చెప్పినట్టు నేటి పరిసరాల్లో చిన్నపిల్లలు సార్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అనుగుణంగా నడుచుకోవాలి. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే చెట్ల గురించి కాబట్టి, ఈరోజు చెట్లు నాటడం వలన దానికి పరిరక్షించడం దాని యొక్క సైన్యం చేయడం. నేను తెలుగు క్లాస్ ఉన్నప్పుడు 2 చెట్లు నాటాను నా యొక్క స్కూల్ టైంలో, ఇప్పుడు కానీ అవి నివసిస్తున్నాయి. నేను చేసిన పని
మనసులో వచ్చింది కనుక నా యొక్క పుట్టిన రోజు సందర్భంగా వచ్చినా గానీ నేను ఫైనల్ ఇయర్ కాబట్టి నా మిత్రులతో కలిసి నా యొక్క జన్మదినాన్ని చెట్టు నాటే కార్యక్రమం దిశగా అడుగు ముందుకు వేస్తాను. పళ్ళ పంపి అనేది చేశాను, కార్వాలి చెప్పినప్పుడు నాకు ఐడియా రాలేదు, వచ్చే సంవత్సరం అది అమలు చేస్తానని మీ అందరి ముందు చెప్తూ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్ మాసంలో అల్లా యొక్క ఆశీస్సులతో ఆశీర్వ తీసుకున్నటువంటి ఈ నిర్ణయము చాలా మంచి సంతోషదాయకము. మీ అందరికీ కూడా మార్గదర్శనీయము. గ్రామ విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వినయ్ గట్టి చెప్పు వినయ్. మా తర్వాత ఇంకా మా ఫ్యాకల్టీ అంతా మారినా కూడా ఆ చెట్లు అలానే ఇప్పుడు బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ రాబోయే పిల్లలకి అందరికీ బాగా కూల్గా చదువుకోవడానికి చెప్తున్నాను. అయితే ఇక్కడ మేము ప్లాంటేషన్ గురించి అవేర్నెస్ కోసం వచ్చాము, కానీ అది అక్కడ అవసరం లేదా అనిపిస్తుంది. ఎందుకంటే సార్ వాళ్ళు చాలా చెప్పారు, పాత రూపంలో చెప్పారు. ఇంకా సార్ మనం చదువుకోవడమే కాదు దాన్ని ఎలా ఆచరించాలి, అది కాకుండా మీరు అది చాలా సైలెంట్ గా విన్నారు, అది మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీ డిసిప్లిన్ చూసి ఇక్కడ మేము కొంతమంది ఇక్కడ నాటాం చెట్లు, దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అయితే మీదే. ఎందుకంటే హాలిడేస్ లో కూడా మీరు చుట్టుపక్కల ఇళ్లలోనే ఉంటారు కాబట్టి మీరే దాన్ని సంరక్షించాలి, దాన్ని ఎక్కువ వాటర్ పోస్తూ ఉండాలి. వాళ్ళు కూడా మీరు చెప్పకుండా తీసుకుంటారు సార్, ఎందుకంటే మా మనం ప్రకృతిని మనకు దేవుడిచ్చిన వరం ప్రకృతి అనేది, మనం రోజు దాన్ని శుభ్రపరచుకోవాలి. మన ఇంటిని ఎలాగైతే శుభ్రపరచుకుంటామో మన సరౌండింగ్స్ కూడా అలాగే చూసుకోవాలి. అలాగే మీరందరూ బాగా చదువుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు. మీరందరూ బాగా చదువుకొని మంచి గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు. ప్రకృతిని కూడా మీరు అలాగే మీరైతే మీరు ఎలా శుభ్రంగా ఉంటారో రోజు స్నానం చేసి రోజు తల దూకొని అలాగే చెట్లను కూడా రోజు క్లీన్ చేసుకుంటూ వాటికి వాటర్ వేస్తూ బాగా చూసుకోవాలి అని కోరుకుంటున్నారు. నాకు చెప్పట్లు కట్టండి.